అవామ్ న్యూస్ కి స్వాగతం. ముదల్ మండల కేంద్రమైన ముదల్ తో పాటు వెంకటపూర్, గన్నోర, విట్టోలి, ఎడ్బిడ్ తండాలతో పాటు ఆయా గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు, సర్పంచ్లు మహిళలను బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. నమస్కారాలు. అదే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక బతుకమ్మ కానుకగా ప్రవేశపెట్టడం జరిగింది చీరలను. ఈ చీరలు కనీసం ఈ ఒక రోజన్నా కనీసం ఆ బతుకమ్మలు ఆడే రోజన్నా కనీసం కట్టుకోవాలని ఈ తెలియజేస్తున్నాను. ఒక రోజు ఆ బతుకమ్మలు ఆడే రోజు మిగిలిన వాళ్ళ క్వాలిటీ వేరే ఉన్నది అది అంటున్నారు, ప్రాబ్లం లేదు. మిగిలిన వాళ్ళు గోచీరలకైతే ఇక అవి గవర్నమెంట్ నుంచి రాలేము, మనం ఏం చేయలేము. ఉల్లి చీరల వల్ల కనీసం ఆ రోజు ఒక ట్రేడ్ మార్క్ గవర్నమెంట్ ఇచ్చింది, ఒక గుర్తింపు లాగానే కనీసం దీన్ని ఆ రోజు ఒక మూడు రోజు కన్నా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళ నుంచి ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తామని ఎడ్బిడ్ సర్పంచ్ స్వర్ణలత దత్తాత్రి అన్నారు. ఈరోజు ఆయన సమక్షంలో మండలంలోని ఎడ్బిడ్ శ్మశాన వాటికల్లోని ముళ్ళ కంపలను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రియాంక, పంచాయత్ సెక్రటరీ నితేష్, ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు. ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా ఈ శ్మశాన ఘాట్ని క్లీన్ చేయించడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ కోసం జేసీబీ వర్క్ కూడా నడిపిస్తున్నాం. అట్లనే రోడ్డు కూడా మనం తీసుకునే ఆటోకు చెత్త సేకరణ గురించి ఆటో ఇక్కడికి రావాలంటే రోడ్డు బాగుండాలి, అందుకోసం రోడ్డు కూడా దాన్ని మరమ్మతులు నింపుతున్నాం, ఆ మరమ్మతులు కూడా చేయిస్తున్నాం. అట్లనే రోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇల్లు తిరుగుతూ చెత్త సేకరణ చేస్తున్నారు. నాలుగు కార్మికులను మేము నియమించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో ఒక డ్రమ్ పెట్టి ప్లాస్టిక్ని కూడా సేకరిస్తున్నాం. త్వరలో ఇక్కడ ఒక షెడ్ కట్టించి ఆ ప్లాస్టిక్ని కూడా ఇంకా వేయాలని మేము ఉద్దేశం. దాన్ని రీసైక్లింగ్ పంపించాలి. దాని గురించి మేము ఇక్కడ షెడ్ నిర్మించి దాన్ని ఇక్కడ ప్లాస్టిక్ని ఇక్కడ సేకరిస్తాం, సేకరించి ఇక్కడ దాన్ని ఉంచుతాం. అలాగే ఇంకా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆ త్వరలో రెండు రోజులు చిన్న అది చిప్స్తో నింపేసి
రోడ్ల మరమ్మతులు కూడా చేయిస్తాం. వాటర్ సమస్య అనేది ఉంది, కాకపోతే దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే పాత గోడలు, ఆ పాత గోడలను కూడా దీయించడం జరిగింది, పాత ఇళ్లను కూడా దీయించడం జరిగింది. ఇంకా రెండు మిగిలి ఉన్నాయి, అవి కూడా తీస్తాం త్వరలో. తీయించేసి ఈ 30 డేస్ ప్రణాళికలో అవెన్యూ ప్లాంటేషన్ అనేది ముఖ్యం. ఈ అవెన్యూ ప్లాంటేషన్ అనేది చాలా వరకు మా విలేజ్లో జరిగిపోయింది. 600 మొక్కలు లేబర్లతో పెట్టించడం జరిగింది, దాన్ని కంపర్ నాటడం కూడా జరిగింది. దాంట్లో అయితే హరితారంలో మేము 100% సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. అనుకోవడం కాదు, 30 రోజుల ప్రణాళికల్లో మేము ముందుంటామని మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం. ఆ విధంగానే కష్టపడుతున్నాం మా స్పెషల్ ఆఫీసర్ గారిని. మా ఈ 2 రోజుల్లో మొన్న అపాయింట్ అయిన మా సెక్రటరీ గారు కూడా చాలా రిస్క్ తీసుకొని చాలా వరకు పనులు చేయిస్తున్నారు. అలాగే ఈ బహిరంగ మల విసర్జన గురించి కూడా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. అలాగే ఒకరిద్దరు కూడా ఫైన్ ఈ మధ్య వేశారు. అలా బాగా అరికట్టగలుగుతున్నాం, దాదాపుగా అవుతుంది అని అనుకుంటున్నాం. మేము ముందుంటామని మేము అనుకుంటున్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.